నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శుక్రవారం శ్రీ శ్రీశోభ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఈ రోజు భాద్రపద మాస శుక్ల పక్ష తిథి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి భాద్రపద బహుళ పక్ష పాడ్యమి తిథి ఉత్తర భాద్ర నక్షత్రం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు చంద్రాస్తమయం లేదు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ రోజు ఇంద్ర పూర్ణిమాసి వ్రతం హేమాద్రి వ్రతఖండం ప్రకారం ఈ వ్రతం దేవేంద్రుని పూజించటానికి ప్రత్యేకమైనది రోజు దంపతులు ఇంద్రునికి ప్రత్యేక పూజ చేసి భర్త తన భార్యకు కొత్త బంగారపు ఆభరణాలను బహుమతిగా అలంకరిస్తాడు ఈ వ్రతం ఆచరించడం వలన ఆలు మగల మధ్య పరస్పర శారీరక లైంగిక ఆకర్షణ పెరుగుతుంది అని నమ్మకం ఈ రోజు భాద్రపద పూర్ణిమా వ్రతం ప్రతి పూర్ణిమ రోజు భక్తులు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం ఆనవైతే రోజు ఉమామహేశ్వర వ్రతం ఈ వ్రతాన్ని భార్య భర్తలు ఇరువురు తమ సుఖ వైవాహిక జీవితం కోసం ఆచరిస్తారు రోజు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అధర్మణ వేద శాఖ వారికి ఈ రోజు ఉపాకర్మ రోజు ప్రోష్టపది పూర్ణిమ శాతం భాద్రపద పూర్ణిమ రోజు మరణించిన పితరులకు ఆర్థిక కార్యక్రమాలు శారథ విధులు పూర్ణిమ రోజు కాకుండా మహాలయ అమావాస్య తిథి రోజు జరపాలని శాస్త్ర ప్రమాణం ప్రోస్టది శారథ విషయంలో అపరాహ్న కాలం అనంతరం తర్పణాదులు వదలడం ద్వారా భాద్రపద పూర్ణిమ శారథ విధులను నిర్వర్తించవచ్చు రోజు అన్వాధానం వైష్ణవులు ఈ రోజు ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు మహాలయ పక్షాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి ఈ పక్షం రోజులు పితృదేవతలకు శార్థ విధులు నిర్వర్తించడానికి ప్రత్యేకింపబడిన రోజులు ఈ రోజు ప్రతిపత్ శార్థం ఏ మాసంలో అయినా శుక్లపక్ష బహుళ పక్ష పాఠ్యమి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు తల్లి వైపు పితరులకు వారు మరణించిన తిథి తెలియకపోయినా వారికి శార్థ విధులు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు ఇలా చేయటం వలన కుటుంబంలో సుఖ నెలకొంటాయని విశ్వాసం శుక్రవారం రేవతి నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధియోగం అమృత యోగాలు ఈ రోజు రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం వ్యతిపాత పర్వకాలం వ్యతిపాత మహాపాత కాలం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్ రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే రెండు డిగ్రీల పదమూడు నిమిషాలకి చేరుకోవటంతో ఈ రోజు ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకి ఇది ఏర్పడుతుంది మహాపాతకాలాల్లో ఉపాసన మంత్రాలు జపించటానికి అనుష్ఠానాలు చేయటానికి ధ్యానం చేయటానికి నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు ఉపాసన మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకవరించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం